శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్న సందర్భంలో విజయనగరం జిల్లాలో ఒక 108 వాహనం పాదయాత్ర మధ్యలోకి వచ్చిన సందర్భంలో దానికి దారివ్వండి అని వారు స్వయంగా మైక్లో చెప్తూ 108 అనే బృహత్తర పథకం స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన పేదవాడికి అవసరమైనటువంటి ప్రాథమిక ఆరోగ్యం, ప్రాథమిక చికిత్స అనే వారి బుర్రలో నుంచి పుట్టిన శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పరిపాలనలో నుంచి బాగా ఘనంగా మాట్లాడుకోవాల్సి వస్తే 108 గురించి మనం తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి. అలాంటి 108 ఈ రోజున సర్వనాశనం చేశారని వారి పత్రికే రాసింది. ఇది ఈరోజు ఈనాడు పత్రికలో బ్యానర్ ఐటెం. ఈనాడు పత్రిక ఎవరికి సంబంధించిందో, ఎవరిని కొమ్ము కాస్తా వచ్చిందో, ఎవరికి ఏ విధంగా రాజకీయ సహకారాన్ని అందిస్తా వచ్చిందో చెగమెరిగిన సత్యమే. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద మాట్లాడాల్సిన అవసరంలా. కానీ అదే పత్రికలో 108 కుయ్యి లేదు, రయ్యి లేదు అని ఒక బ్యానర్ ఐటమ్ని రాసింది. దీని మీద స్పందించాల్సిన ముఖ్యమంత్రి, ఎందుకంటే ఆరోగ్య శాఖ వారి దగ్గరే ఉంది. ఆరోగ్య శాఖను చూసే మంత్రి దొంగనేని లంగా మహేశ్వరరావు కాదు. ఆరోగ్య శాఖను చూస్తుంది ముఖ్యమంత్రి స్వయాన. ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త మీద స్పందించాల్సిన ప్రభుత్వం అదే విషయాన్ని ప్రతిపక్ష నాయకుడు బహిరంగ సభలో మాట్లాడితే ఆ దొంగనేని లంగా మహేశ్వరరావు నోటిని అడ్డంగా వాడాడు. మా నాయకుడి యొక్క మహాపాదయాత్రని అవహేళన చేస్తున్నట్టు మాట్లాడాడు మిస్టరు లంగా మహేశ్వరరావు. నోటిని చాలా జాగ్రత్తగా మీరు మాట్లాడాలి, ఎందుకంటే గతంలో కూడా మీరు ఇలాగనే నోరు పారేసుకున్నారు. ప్రతిపక్ష నాయకుడిని తోలనాడటం మీకు చాలా సరదాగా మారిపోయింది. వారు చేసే మహాపాదయాత్రని తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశంతో సందుల్లో గొందుల్లో సభలు పెట్టుకుంటున్నారని మీరు మాట్లాడారు. లంగమహేశ్వరరావు, నువ్వు పుట్టిన కృష్ణా జిల్లా గడ్డ, నువ్వు సంచరించిన కృష్ణమ్మ వారధి, నువ్వు రోజు నీ కారేసుకొని తిరిగే కృష్ణ వారధి, అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రతో కదం దొక్కితే ఉనికిందనే విషయం నువ్వు మర్చిపోయినట్లున్నావు. ఈ రోజున అలాంటి సంఘటనలు, అలాంటి సభలు ప్రజలు ఉప్పినలాగా వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేసే పాదయాత్ర నీకు మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ లాగా కనపడుతుందా? లంగా మహేశ్వరరావు, నీ నాలుక చీరేస్తాం.